సమూయేలు రెండవ గ్రంథము 22వ అధ్యాయము మొదటి వచనం నేను చదువుతాను చూడండి ఒకసారి, మీ దగ్గర బైబిల్ ఉంటే చూడండి. సెకండ్ శామ్యూయేలు చాప్టర్ 22 వర్స్ 1. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తుతించాడట, దేవుని స్తోత్రించాడు దావీదు. ఎప్పుడు అంటే సౌలు చేతిలో నుండి తన శత్రువుల చేతిలో నుండి దేవుడు అతనిని తప్పించిన దినమున. దేవుడు తప్పించేవాడు కదా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తున్నాను. ఇక్కడ దావీదును కూడా దేవుడు తప్పించాడట. ఎక్కడి నుంచి అంటే సౌలు చేతిలో నుండి, తన శత్రువులందరి చేతిలో నుండి దేవుడు దావీదును తప్పించిన దినమున ఈ గీతవాక్యములను ఎత్తి పాడి దేవుని స్తోత్రించాడు. ఆ అధ్యాయంలోనే మరొక చోట అదే మాటను దైవజనుడైన దావీదు చెబుతున్నాడు. చూడండి ఏమన్నాడంటే, 20వ వచనం మనం చదివితే, నేను ఆయనకు ఇష్టుడును గనుక ఆయన నన్ను తప్పించెను. ప్రైజ్ ద లార్డ్. నేను ఆయనకు ఇష్టుడును గనుక ఆయన నన్ను తప్పించాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను ఆయనకు ఇష్టుడును గనుక, ఆయనకిష్టకరంగా నేను జీవించాను కనుక, ఆయనకిష్టకరంగా నేను బ్రతుకుతున్నాను కనుక, ఆయన నామమును మహింపరచడానికి ఇష్టపడుతున్నాను కనుక ఆయన నన్ను తప్పించాడు. దావీదు జీవితంలో అడుగడుగున ఎన్నో సవాళ్ళు. ఒక మాటలో చెప్పాలంటే ఒకరి తర్వాత ఒకరు దావీదును ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. సౌలు దావీదు మీద విషపు చూపు నిలపడానికి లేదా దావీదును హతమార్చాలని ఆలోచన చేయడానికి దావీదు చేసిన ఒక వీరోచితమైన పని, గొలియాతును చంపి లేదా గొలియాతును జయించి ఇశ్రాయేలు ప్రజలందరికీ మేలు చేశాడు దావీదు. కానీ సౌలు యొక్క దుష్ట స్వభావం ఎలాంటిదో తెలుసా? మేలు చేసిన వాడినే మట్టుబెట్టాలనే ఆలోచన. మేలు పొందుకున్నాను దావీదు, చాలా కృతజ్ఞుణ్ణి, చాలా థ్యాంక్స్ అని చెప్పాల్సిన సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడట. ఇందుకోసం ప్రజలందరూ కూడా దావీదికి 10,000 జయాలని, సౌలుకి 1,000 ఇచ్చాండ్రా అని అనుకుని 1,000 జయాలని చెప్పి అనుకుంటున్నారు. అయ్యన్నే ఇచ్చారు, సంతోషించు, ఎందుకంటే గుడారంలో కూర్చున్నావు, నీకు ఆయుధాలు ఉన్నాయి, ఆ తర్వాత కవచాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, చాలా ఎత్తుగా ఉన్నావునే కదా నేను తీసుకొచ్చి రాజుగా చేద్దాం అనుకున్నారు. అలాంటి సౌలు వెళ్ళి గుడారంలో కూర్చుని ఏమీ చేయకపోయినా పోన్లే మళ్ళీ ఫీల్ అవుతాడని చెప్పి రాజు కదా అని చెప్పి 1,000 వేసేయండి అని చెప్పి 1,000 జయాలు సౌలుకి వేసారు. నేనేం చేయకపోయినా నాకు వీళ్ళు జయం పాడుతున్నారే అని సంతోషించాల్సింది పోయి దావీదు 10,000 నాకు 1,000 అని అసూయ పెట్టుకోవడం ప్రారంభించాడు. కొంతమంది ఇదే పని, వాళ్ళు చేయరు, పని చేయలేరు, చేసేవాళ్ళని చూసి అసూయ పడుతూ ఉంటారు, మత్సర పడుతూ ఉంటారు, సువార్త ప్రకటించలేరు కొంతమంది, కానీ సువార్త ప్రకటించే వాళ్ళని చూసి అసూయపడి వాళ్ళ మీద ఏదో నిందలేసేయాలని, అవమానకరంగా మాట్లాడాలని. వాళ్ళు పాడరు, పాడేవాళ్ళని పాడినేవారు, వాక్యం బోధించరు, చేసేవాళ్ళని చేయనివారు, సువార్త ప్రకటించరు, ప్రకటించే వాళ్ళని ప్రకటించినవారు. ఏదైనా దేవుని కోసం పనిచేస్తే బలాన్ని, శక్తిని, ధనాన్ని దేవుని కోసం ఇస్తూ ఉంటే కొంతమంది చేరు, చేసేవాళ్ళని చేయనివ్వకుండా చేసేవాళ్ళ మీద మరల విషపు చూపు నిలుపుతుంటారు. ఇది దుష్ట స్వభావం, ఇది సాతాన స్వభావం, ఇది మంచి స్వభావం కాదు. ప్రభు దగ్గరికి వచ్చిన మనము, యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా కడగబడిన మనము ఇక పాప స్వభావానికి బానిసలం కాదు, లేదా పాత స్వభావానికి మనం బానిసలం కాదు. మనం రిఫార్మ్ చేయబడిన వ్యక్తులు, ట్రాన్స్ఫార్మ్ చేయబడిన వ్యక్తులు మనం. దేవుని రూపంలోనికి ఆయన పోలికలను మార్చబడ్డాం. ప్రతి మంచి విషయాన్ని మనస్ఫూర్తిగా అభినందిద్దాం. మనం చేయలేని పని మరొకరు ఎవరైనా చేస్తూ ఉంటే మనస్ఫూర్తిగా భోజనం తట్టి ప్రోత్సహిద్దాం. అలాంటి అనుభవాలను కొద్దాం, అంతే తప్ప ఆయన ఎలా కాలు పెట్టుకుని కిందకి లాగేద్దాం అని ప్రయత్నం చేయొద్దు. పీతలట కొన్నిసార్లు ఏదన్నా గిన్నెలోంచి పైకి వస్తూ ఉంటే, ఆ బాక్సులోంచి పైకి వస్తూ ఉంటే మిగతా పీతలని కిందకి లాగేస్తే అట. అలా వద్దు, మనం ప్రోత్సహిద్దాం, ఎంకరేజ్ చేద్దాం, ప్రార్థన చేద్దాం. దావీదు జీవితంలో ఎన్నో ప్రతికూల వాతావరణాలు ఉన్నప్పటికీ కూడా కారణం లేకుండానే చాలామంది శత్రువులు అయిపోయి దావీదును విసిగించిన ఆ సమయంలో దావీదును తప్పించిన దేవుడు. ఏమాన్,
దావీదును తప్పించగలిగే సామర్థ్యం కలిగిన దేవుడు. ఈరోజు నిన్ను కూడా తప్పిస్తాడు ఆయన. అపవాదిని పట్ల కలిగి ఉన్న ప్రతి కీడు నుండి దేవుడు నిన్ను తప్పించును గాక. ఆమెన్ చెప్పండి ఒకసారి, మీరు ఎక్కడున్నా సరే సే ఆమెన్. అపవాది మీ పట్ల కలిగి ఉన్న ప్రతి కుట్ర నుండి మిమ్మల్ని విడిపించును గాక. ఎవరైతే భక్తిహీనులు అవిశ్వాసులు మిమ్మల్ని పతనం చేయాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మీ విషయంలో వారు ఏవేవో కార్యక్రమాలు చేపడుతూ రకరకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్న ప్రతి ప్రయత్నము యేసు నామంలో పటాపంచులైపోవును గాక. ఆమేన్. దేవుడు మీ పక్షాన ఉన్నాడు, ఆయన అద్భుతం చేస్తాడు. ఆయన భయపడద్దు. వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తున్నారండి, అమ్మో వాళ్ళు అది చేస్తారని మాకు వినబడిందని, వీళ్ళు ఇది చేస్తారని మాకు వినబడిందండి, వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారనని ఒకవేళ భయపడుతున్నాయో, బహుశా ఈ కార్యక్రమం చూస్తున్న నీవు కూడా ఈరోజు ఏమైపోద్దో నా జీవితంలో అని భయపడుతున్నావు, ఏమవుతుంది, దేవుడిని పక్షాన ఉన్నాడు, ఆయన నేను తప్పిస్తాడు, ఆయన నేను ఆయనకి ఇష్టుడిని గనుక ఆయన నన్ను తప్పించాడు శత్రువులందరి చేతిలో నుండి. కొన్నిసార్లు దూరంగా శత్రువులు ఉన్నారు, కొన్నిసార్లు దావీదు చుట్టూనే శత్రువులు ఉన్నారు. వారందరి నుండి దేవుడు దావీదును తప్పించాడు, నిలబెట్టాడు. ఇశ్రాయేలు రాజ్య చరిత్రలో ఒక మరుపురాని రాజుగా దేవుడు దావీదును మలిచాడు. కారణం ఏంటంటే దావీదు దేవునికి ఇష్టంగా బ్రతికాడు కాబట్టి. ఇదే కాల సమయంలో మన తప్పించే దేవుడైనా. దైవజనులు, డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000333777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవ్వండి.